మేడం కొంచెం తిరగండి. ఇప్పుడు చెప్పండి. మూవీ చాలా బాగుంది కార్తికేయ గారి కోసం. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోల్ రైడర్ కోసం సినిమా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రావు రమేష్ గారి క్యారెక్టర్ సూపర్బ్ ఉంది. లాస్ట్లో ఒక ఎమోషనల్ సీన్ అయితే ఉంటుంది ప్రగతి గారికి అండ్ కార్తికేయ గారికి. అక్కడ సినిమా కొద్దిగా హార్ట్ టచింగ్ అయితే ఉంటుంది, ఎమోషనల్ ఉంటుంది సినిమా. ఆల్ ఎలిమెంట్స్ ఆర్ టుగెదర్ ఇన్ దిస్ మూవీ. ఆయన డ్రెస్సింగ్ స్టైల్ గురించి నేను మొత్తం చెప్పలేను. అసలు విలన్ అయితే అభిప్రాయండి, కనబడలేదు కదా, కామెడీగా చూపించారు కదా. మీరు కావాలని నాతో కాంట్రవర్సీ లాగడం చూస్తున్నారు, బట్ నేను ఫీల్ అయిందే కాంట్రవర్సీ లాగే ఉంది. సీరియస్ లీడ్స్ కూడా అన్ని యాంగిల్స్ ఓకే. ఎంటర్టైన్మెంట్ మూవీ అంటే 101% ఎంటర్టైన్మెంట్. సీరియస్ మీకు నచ్చిన ఎలిమెంట్స్ ఏది? నాకు చెప్పిన మెడిటేషన్ ఎలిమెంట్ నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ తర్వాత చెప్పండి, పర్లేదు మీరు లాంటి వాళ్ళు చెప్తారు కదా జనరల్ సినిమా. నేను ఫస్ట్ టైం సూపర్ భయ్య, పక్క సూపర్ హిట్ మూవీ. చాలా బాగా చేశారండి కార్తికేయ గారు, మాత్రం చాలా బాగా చేశారు. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. 90 ml టైటిల్ తగ్గట్టుగా స్టోరీ ఉంది భయ్య. సినిమాలో క్యారెక్టర్ వైజ్గా మాత్రం కార్తికేయ గారు చాలా బాగా చేశారు. సూపర్ అసలు నాకు బాగా నచ్చింది. హీరోయిన్ గారి విషయానికి వస్తే ఫస్ట్ అమ్మాయి అయినా చాలా చాలా బాగా చేసింది. సూపర్ డైరెక్షన్ అండ్ సాంగ్స్ సూపర్ భయ్య. అనుప్ గారు అనుకుంటా సాంగ్స్ మాత్రం సూపర్ అసలు. అందులో ఒక సాడ్ సాంగ్ ఉంటుంది, ఇంకా సూపర్ ఉంటుంది భయ్య. అండ్ వచ్చేసి చూసారు కామెడీ పరంగా తీసుకున్న మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు టోటల్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్, పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. సూపర్గా ఉంది, నాకైతే సూపర్గా నచ్చింది. పోసాని గారిని, ఆలి గారిని చాలా బాగా అసలు కమెడియన్స్ ఆల్మోస్ట్ అందరినీ చూపించాడు. అది సూపర్ అసలు సినిమా మాత్రం సూపర్ భయ్య, సూపర్ హిట్ మూవీ. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ఇవాళ 90 ml సినిమాకి వచ్చాను నేను. అసలుకి 90 ml అనగానే మనము బ్రాండ్ షాప్లో చూస్తాం కానీ 90 ml కాదు, థియేటర్లో చూసినాం మనం. ఫుల్ బాడీ లానంత కిక్ వచ్చింది నాకు. పొద్దు లేచి వచ్చిన నేను, అంటే ఇది రాదు, ఎవరు నేర్పియలే నాకు, అందుకే ఇది పట్టుకచ్చుకున్నా. జైలో పెట్టుకుంటాం మళ్ళీ, అది బాగోదు. 150 rupees పెట్టి వణకచ్చుకున్నా. మా దోస్తు గాడు అన్నాడు, ఏమని అన్నాడు అంటే, అరే నువ్వు ఓ ఆప్ తెచ్చుకుందాం రా అన్నాడు. ఇంకోటి కోటర్ తెచ్చుకుందాం అన్నాడు. ఇది అంతా కాదు అబ్బాయి, నేను చెప్పేది నేను సపరేట్గా 90 ml సినిమా కద్దాం పట్టుకుని వచ్చినాయి అందరినీ. ఇక ఆడు మొత్తం నవ్వుకొని నవ్వుకొని అందరు కడుపు నొప్పులు వేసింది భయ. సినిమా మాత్రం కిరాకున్నది. కించు మటు నీళ్ళు మరు నా మంజ స్ట్రాంగ్ అన్న, అన్న ప్లీజ్ అన్న జరా కన్నాలు గట్ట. అరే అన్న ఫ్రెండ్ క్యారెక్టర్ వేసిండు, ఏమైనా వేసిండు, అరే మస్తు వేసిండు అన్న. అసలు ఫిదా అయిపోయాను అసలుకి. అన్న పాటలే కానీ ఫ్రెండ్ క్యారెక్టర్ అంటే ఫిదా అయిపోయినా, మస్తు వేసిండు. ప్రతి ఒక్కరు వచ్చి సినిమా థియేటర్లో చూడాలి భయ. అనూప్ రూబెన్స్ చింపిండు భయ మ్యూజిక్ డిండి అబ్బా, మందు వాసన అత్తలేదు, మైక్ వాసన అత్తాను. సినిమా మాత్రం కిరాకున్నది. ప్రతి ఒక్కరు కంపల్సరీ థియేటర్ రావాలి భయ. డైరెక్టరు శంకరాన్ సూపర్ చేసి అసలుకి ఎక్స్పెక్ట్ చేయలే భయ. ఇట్టు కొట్టేసిండు బ్లాక్ బస్టర్ సినిమా. అసలుకి ఇంత సాయంత్రపూట మా దోస్తాన్ని పట్టుకొని పోవాలి భయ. కంపల్సరీ థియేటర్కి చూడరు, నవ్వుకొని నవ్వుకొని వస్తాయి. నవ్వుకుందాం రా భయ, నవ్వుకుందాం రా థియేటర్కి వచ్చి. 90 ml సూపర్ భయ, 90 ml దండం భయ, సూపర్ ఉన్నది సినిమా. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడాలని మనసుకోదు భయ. భయ థ్యాంక్ యూ. హిట్ డిఫరెంట్ ఉంది, మొత్తం ఫుల్ కామెడీ, ఎక్కడ బోరింగ్ లేదు. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ సాంగ్స్ కూడా బాగున్నాయి భయ్య. స్టోరీ ఏంటి భయ్య? హీరోకి ఆల్కహాల్ ప్రాబ్లం ఉంటుంది, డిసార్డర్ ఉంటుంది. దానికోసం డైలీ 90 ml వేస్తున్నారు, 3 పుటలు. ఆ హీరోయిన్కి నచ్చదు, వాళ్ళిద్దరి మధ్యలో విధంగా ఉంటారు. అంటే ఇప్పుడు జనాలు కూడా కట్ల వేయాలా? 90 ml వేసుకోవాలా? లేదు ఏం చెప్పింది సినిమా? కామెడీ ఎంటర్టైనర్ ఫ్యాన్తో చూడొచ్చు.